చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సభ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి వారి తాలూకా విచారాన్ని వ్యక్తం చేస్తే సంతోషం. క్షమాపణ లేదనుకుంటే మరి సభ తీసుకున్నటువంటి అభిప్రాయాన్ని నేను బద్దుని. కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి దాని మీద తీసుకోండి. నాయుడు గారు కూర్చోవాలా? వెన్ ఐఎమ్ గివెన్ ఆపర్చునిటీ టు ది లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, ఎవ్రీబడి షుడ్ నాట్ రన్నింగ్ కామెంటరీ. ఏం మాట్లాడుతున్నా ఎవరు? నేను ఇవాళ ఉన్నానయ్యా, రేపు ఇంకొకరు వస్తారు, మరొకరు వస్తారు. స్థానాన్ని గౌరవించడం నేర్చుకో, గౌరవ సభ్యుడిగా వ్యవహరించడం నేర్చుకోండి. నాకు జరిగిన అవమానానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు? మీరు వేరే బయట జరిగిన దానికి మీరు నన్ను విచారం వ్యక్తం చేయమన్నారు. నాకు అవమానం జరిగిందా లేదా అది కూడా చెప్పండి. అది కూడా చెప్పి దానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు చేయండి. సభ అనేది ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉండదు దిశ. రెండోది కూడా జరిగే విషయాలు కూడా ఎవరో ఒకరు బాధ్యులు ఉంటారు. నన్ను అవమానించినప్పుడు మనిషికి ఎవరికైనా బాధ, మనం కూడా మనుషులమే, దానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు? ముందు చెప్పండి, మీరు అది ఎవరు బాధ్యత? మీరు అది ముందు చెప్పండి, దానికి విచారం వ్యక్తం చేయండి. ఆ తర్వాత నేను కూడా తప్పకుండా విచారం వ్యక్తం చేస్తాను. ఒక ప్రొసెషన్ లో వస్తే గేట్లు తెరిచి పెట్టి ఆహ్వానించాలని అధ్యక్ష, ఏం వాళ్ళ కోరిక ఏం నాకు అర్థం కాలేదు. అసలు సింపుల్ పాయింట్ కదా అధ్యక్ష, ఈ బిల్డింగ్ ఆ గేట్లు ఆయననే కదా కట్టించిండేది, ఆయన కట్టించిన గేట్లే మళ్ళీ, ఆయన కట్టించిన గేట్లు కారాగారం మాదిరి ఉన్నాయి, మళ్ళీ ఏం చేయాలి అధ్యక్ష? అది ఆయన డిజైన్. మార్షల్స్ వాళ్ళ డ్యూటీ అంటే, ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు అధ్యక్ష, వాళ్ళ డ్యూటీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడము, దాన్ని తప్పనంటే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో నిన్న జరిగిన సంఘటనలో ప్రమేయం ఉన్న శాసనసభ సభ్యులు మరియు ఇతరులందరిపైన సముచితమైన చర్యలు తీసుకుని సభా గౌరవాన్ని, సభ్యులు మరియు సిబ్బంది భద్రతను పరిరక్షించే అధికారాన్ని, సభాపతికి గౌరవాన్ని సంక్రమింపజేస్తూ ఈ సభ తీర్మానిస్తుంది అధ్యక్ష.